వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న షేరిల్లా గ్రామాన్ని యథావిధిగా కొనసాగించాలని గ్రామస్తులు అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. కొందరు స్వార్థం కోసం షేరిల్లా గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్యే వద్దకు వెళ్లడంతో గ్రామస్తులు నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీంట్లో సుమారు 100 మందికి పైగా సంతకాలు సేకరించి ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ ఆఫీసర్ వెంకటేష్ గ్రామ పంచాయతీ ఈవో బలరాం రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. వెల్దుర్తి గ్రామ పంచాయతీలో కొనసాగితే తమ గ్రామం అభివృద్ధి చెందుతుందని, చిన్న గ్రామ పంచాయతీగా ఏర్పడితే తమకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయవద్దని వారు విజ్ఞప్తి చేశారు. మన మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గాని మన ఎమ్మెల్యే నరసాపూర్ ఎమ్మెల్యే నియోజకవర్గము అయిన ఎమ్మెల్యే గాని మన ఎంపీపీ అయినా గాని మా వెల్దుర్తి పంచాయతీలోనే మా శేరిల పంచాయతీని ఉంచాలని, శేరిల గ్రామాన్ని ఉంచాలని, శేరిల గ్రామానికి వేరే పంచాయతీ సపరేట్ గా చేయొద్దని, మేము బాగుపడము లేకపోతే వెల్దుర్తిలోనే ఉంటే డెవలప్మెంట్ అవుతామని, దీనికి మేమందరము శేరిల ప్రజలము అందరము ముక్కుముడిగా అందరము చెప్పడం జరిగింది. అందరం నడుచుకొని చెప్పడం జరిగింది. ఇందుకు గ్రామ ప్రజలకు తెలియకుండా కొంతమంది ఎమ్మెల్యే దగ్గరికి పోయి మాకు పంచాయతీ అలా రావాలని అనడం జరిగింది. అందుకు మేము శేరిల ప్రజలము ఇది రద్దు చేసడం జరిగింది. మేము ముక్కుముడిగా అందరము ప్రజలం అందరం కలిసి వెల్దుర్తి గ్రామ పంచాయతీలోనే శేరిల ప్రజలం కూడా అందరము అందరే ఉంటామని మేము కలెక్టర్ గాని మేము మన ఎమ్మెల్యే గాని ఇదే విన్నపిస్తున్నాము. దీనికి దయచేసి వేరు చేయద్దని కోరుచున్నాం. హలో ఎమ్మెల్యే సాహు గారికి, మన నరసాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సాహు గారికి చెప్పేది వినేది ఏంటంటే, మేము శేరిల గ్రామస్తులము, మా శేరిల అలా కావాలని కొంతమంది నిన్న నీ దగ్గరికి రాబడింది, నువ్వు అందుబాటులో లేవని మర్యాదచేరు. అందుకు మేము అడ్డం చూడము ఒక 100-150 కడప మాది ఊళ్ళో చెప్పకుండా వచ్చి వాళ్ళ స్వార్థపర్ధనకు వస్తున్నారు అది. కానీ మాకు మాత్రం శేరిల గ్రామ పంచాయతీ అలాగ కావద్దు, దయచేసి చెప్తున్నాము ఎమ్మెల్యే సాబు గారికి. ఏదంటే మాకు ఏ పార్టీ పెద్ద మనిషి వచ్చినా మాకు తక్కువ చేయలేదు శేరిల గ్రామానికి. కాంగ్రెస్ సర్పంచ్ వచ్చినా చేయలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ వచ్చినా చేయలేదని తప్పు. తర్వాత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా తప్పులు చేయలేదు. మా వరకు మాకు ఇస్తున్నారు, వెల్దుర్తి వరకు వెల్దుర్తి చేస్తున్నారు. మాకు ఎలాంటి అవసరం లేదు, మేము వెల్దుర్తినే ఉండేందుకు సిద్ధంగా ఉన్నాము. అదే ఎమ్మెల్యే సాబు గానీ ఇది మా మీద దయవించి అలాగా చెయ్యొద్దు, దానికి మనవి చేసి చెప్తున్నాం.